राहुल को मल्ल ईडी समन्लु नेशनल हेराल्ड केस पदमूड़ हाजर कावाल आदेश नेशनल हेराल्ड मनी लांड्रिंग केस विचारण इच्छे विवरण इच्छे कांग्रेस नेता राहुल गांधी ने पदमूड़ तम मुझे हाजर कावाल एनफोर्समेंट डायरेक्टरेट अधिकार आयन को शुक्रवार रोसार नोटिस जारी चार वास्तवा के केस विषय में आये गुरुवार ईडी मुझे हाजर कावा राहुल गत ने 19 तारीखन लंदन अक्कड़ विविध कार्यक्रम पाल्गोंटू बिजी गड़त अंदव जून 5 तरवा ईडी मुझे हाजर आये संसिद्धता व्यक्तम चार ఇక మళ్ళీ మోపైతున్న మహమ్మారి దేశంలో ఒక రోజులో 4000 దాటిన కరోనా కేసులు వైరస్ కారణంగా 10 మంది మృతి ఏది ఇంకోటి గుర్తుకొచ్చింది చింతశిగురు దెంపుకొచ్చి నూరిది తొక్కు పెట్టుకునేది అప్పుడు వాస్తవానికి కూడా సీతాఫల పండ్లు దొరికేటి yes. అసలు అడవికి పోతే కడుపు నిండేది అంతే ఇక అవసరం లేదు ఇంటికి అడవికి పోతే కడుపు నిండేది ఎటుపోయినా కూడా జాన పండ్లు అవి అసలు రేగు పండ్లు ఏ సీజన్ కా సీజన్ అద్భుతమైనటువంటి ఆహారం తినది అల్లనేరడి పండ్లు ఇప్పుడు ఈ సీజన్ ఇక్కడ ఏది బౌలకాడ చూస్తే ఏడో చూసినా అల్లనేరడి పండ్లు దొరికేటి అద్భుతం అది మిస్ అయిపోయింది అబ్బా లైఫ్ నిర్వాసితులపై థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తారా భూ నిర్వాసితులపై పోలీసుల దాష్టికం హేమమైన చర్య సర్కారుకు సిగ్గుండాలి థర్డ్ డిగ్రీ ప్రయోగించిన పోలీసులను వదిలిపెట్టబోం బాధితులకు పూర్తి అండగా ఉంటాం కర్ణాటకలో రోడ్డు ప్రమాదం బాధాకరం బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ చేసినటువంటి వ్యాఖ్యలు నిర్వాసితులపై థర్డ్ డిగ్రీ ప్రయోగించిన ఎవరు ఐనవోలు పోలీస్ స్టేషన్లో పోలీసులు ఎమ్మెల్యే ఆరూర్ రమేష్ ని అడ్డుకున్నారని చెప్పి రైతుల మీద కేసులు పెట్టి అక్కడ ఉన్నటువంటి సిఐ కేసులు పెట్టి ముగ్గురు రైతులను మబ్బుల 3 గంటలకు ఎత్తుకపోయి కాళ్ళు కట్టేసి విపరీతంగా కొడితే ఇదే బాధితుల కండగా నిలబడ్డటువంటి తీన్మార్ మల్లన్న టీం మా వరంగల్ టీం మా రజని కూడా వీళ్ళంతా కలిసి మళ్ళీ బాధితుల దగ్గరికి పోయి ఏ పోలీస్ వాళ్ళు కొట్టిరో ఆ పోలీస్ వాళ్ళ మీదనే ఆ పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టిపించాం దాని మరి ఆ కేసు ఎప్పుడైతే రైతులు పోయి మమ్మల్ని కొట్టిరని అదే పోలీస్ స్టేషన్ లో అదే సిఐ పైన అదే ఎస్ఐ పైన కానిస్టేబుల్ పైన కేసు పెట్టిదో వెంటనే పోలీస్ వాళ్ళు ఏం చేసిరు కాంప్రమైజ్ అయ్యామనిగో ఈనను పంపి భరత్ కు లేరా అక్కయ్యలు లేరా భార్య పిల్లలు లేరా తల్లి లేదా సిఐ కి లేరా ఎస్ఐ కి లేరా భరత్ అంటే ఎస్ఐ మనుషుల లెక్క వాళ్ళు మనుషులు గుట్లేరా మనుషుల లెక్క మాట్లాడరా కనీసం గొడ్డులు మాట్లాడు వాళ్ళే మామూలు తీసుకెళ్ళి ఇప్పుడు ఈ పోలీస్ వాళ్ళు ఈయనను పంపిరు ఈ మధ్యవర్తిని పంపి కాంప్రమైజ్ అయిదాం మీరు కేసులు పెట్టకూరని చూసిరా పోలీస్ వాళ్ళు యాడికి దిగొచ్చిరో yes. అందుకోసమే ప్రజలారా నేను చెప్తా ఉన్నా మీరు నేను నిన్న ట్విట్టర్ లో కూడా పెట్టినా ఇగో ఏ రైతులైతే ఏ పోలీస్ వాళ్ళు కొట్టిరో అదే పోలీస్ స్టేషన్ లో వాళ్ళ మీద అదే పోలీస్ వాళ్ళ మీద అవే ప్రజల మీద ఏ సెక్షన్లు పెడతారో అవే సెక్షన్ల మీద ఇగో కేసు పెట్టమని చెప్పి ఫిర్యాదు ఇచ్చినాం ఏ పోలీసులైతే రైతులను కొట్టారో ఆ పోలీసులపై అదే స్టేషన్ లో ఫిర్యాదు ఫిర్యాదు చట్టం అందరికీ సమానమే ఇప్పుడు ఉంటది అసలు కథ నోట్ ప్రజలారా మీరు కూడా ఇలా చేయొచ్చు గాడొక ఆయన ఉన్నాడు చూడు కమలాపూర్ నుంచి వచ్చాడు పోలీసులు గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఇప్పుడు అర్థమవుతుంది కదా అంటే మనం నాయకుల కోసం మేము ఏమైనా చేస్తాం అట్లా చేస్తాం ఇట్లా చేస్తాం అంటే ఇరుక్కునేది మీరే మీరే ఇట్లా అవుతుంది కథ ఇప్పుడు ఎట్టి పరిస్థితిలో ఇప్పుడు ఏం చేస్తా ఉన్నాడు ఆ సిఐ వీళ్ళంతా కలిసి కాళ్ళు మొక్తం మీ కాళ్ళు మొక్తం మీ కొట్టిన కాళ్ళనే మొక్తం అనే కాడికి వచ్చింది కథ ఇక రా బ్రదర్ నిన్నెవరు కొట్టిరు ఎందుకు కొట్టిరు జర ఒకసారి చెప్పు నేను మే నెల 15 తారీఖు రోజున బాలతాతకుంటా అనే రేలో కమలాపూర్ గ్రామంలో అక్రమంగా మట్టి తరలిస్తున్నారని చెప్పేసి సిఐ మహేందర్ రెడ్డి గారికి ఫోన్ చేసి చెప్పాను ఫోన్ చేసి చెప్తే ఒక అర్ధగంట వరకు కూడా రాలేదు దాని తర్వాత మళ్ళీసారి కాల్ చేశాను మళ్ళీ మాట్లాడారు సార్ మీరు అర్జెంటుగా రండి స్టేషన్ 400 మీటర్ల దూరంలో ఉన్నది ఇక్కడ అక్రమంగా మట్టి తరలిస్తున్నారు 8 ట్రాక్టర్లు 3 జేసీబీలు పెట్టి మట్టి తవ్వుతున్నారు సార్ మీరు తప్పకుండా చర్యలు తీసుకోవాలి వీళ్ళపైన రండి సార్ అంటే నేను పోలీస్ వాళ్ళని పంపిస్తా బాబు నువ్వు తర్వాత మాట్లాడు నాకు ఇప్పుడు మళ్ళీ చేయకని చెప్పేసి నన్ను అన్నాడు మూడోసారి నేను 100కి డైల్ చేశాను 100కి డైల్ చేస్తే కానిస్టేబుల్స్ మళ్ళీ తిరిగి కాల్ చేశారు మేము మరిపెల్లిగూడెంలో ఉన్నాం మేము రావడానికి గంటన్నర పట్టింది మీరు మళ్ళీ సిఐ గారికి ఎస్ఐ గారికి ఫిర్యాదు చేయండి అని చెప్పేసి వాళ్ళు చెప్పారు నాకు దాని తర్వాత మూడోసారి మళ్ళీ మహేందర్ రెడ్డి గారికి ఫోన్ చేశాను సిఐ గారికి ఫోన్ చేస్తే బాబు ఊకెందుకు ఫోన్ చేస్తాను
అధికారం నాకు అని చెప్పేసి నన్ను బేరించాడు. ఏది బాబు నన్ను బేరిస్తున్నావు, గట్టిగా మాట్లాడుతున్నావు, బాగా ప్రశ్నిస్తున్నావు, నువ్వు ఒక్కడే ఉన్నావు, కమలాపురంలో మొగుడు ఎవరులేరా అని చెప్పేసి నన్ను మళ్ళీ తిరిగి మాట్లాడాడు. నాలుగోసారి మళ్ళీ చేశాను, సార్ మీరు రాకపోతే నా మీద ఫాల్స్ అలిగేషన్ అవుతాయని చెప్పేసి నేను ఒక 8 వీడియోలు తీసుకున్నాను మొత్తం వాళ్ళు చేసే మట్టి తవ్వకాలు అనేది. చేసిన తర్వాత నాలుగోసారి ఫోన్ చేస్తే ఎస్ఐ గారు పంపిస్తున్న బాబు అని చెప్పేసి చెప్పాడు నాలుగోసారి. నేను మళ్ళీ 50 నిమిషాల తర్వాత నేను చూశాను, రాలేదు. నేను అక్కడ నుంచి వెళ్ళిపోయాను, వీడియోలు ఉన్నాయి నా దగ్గర ఆధారాలు అని చెప్పేసి నేను వెళ్ళిపోయాను. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఎస్ఐ గారు వచ్చి 8 ట్రాక్టర్లు 3 జేసీబీలు పట్టుకెళ్ళి స్టేషన్కి తరలించాడు. తరలించిన తర్వాత రాత్రి 12:40కి నా ఇంటికి ఇద్దరు కానిస్టేబుల్ని పంపించాడు సిఐ మహేందర్ రెడ్డి గారు. పంపించి మీరు 100కి ఎందుకు ఫోన్ చేశారని నన్ను కానిస్టేబుల్ ఇద్దరు వచ్చి అడిగారు. సార్ మీకు ఆల్రెడీ వివరణ ఇచ్చాను, 100కి ఎందుకు ఫోన్ చేశాను మీ కారణం కూడా తెలిపాను. తెలిపిన తర్వాత మీరు మా ఇంటికి వచ్చి మా డోర్ నెట్టేసి మీరు ఇంత దౌర్జన్యంగా ఎట్లా బిహేవ్ చేస్తారు మీరు అని చెప్పేసి నేను సిపి గారికి కంప్లైంట్ ఇస్తానగానే వాళ్ళు మా లైన్లో ఆల్రెడీ సిఐ మహేందర్ రెడ్డి గారు ఫోన్ లైన్లోనే ఉన్నారు, వాళ్ళు స్టేషన్ తీసుకుంటారు మన సంగతి చెప్తామని చెప్పేసి కానిస్టేబుల్ ఇద్దరు పంపించాడు. నేను వాళ్ళ మీదకి ప్రశ్నిస్తూనే ఉన్నా, మీరు రావడం కరెక్ట్ కాదు అని చెప్పేసి చెప్తూనే ఉన్నా. చెప్తూనే ఉన్నా కూడా వాళ్ళు అదే విధంగా నన్ను కాంప్రమైజ్ చేయడానికి కానీ బేరించడానికి అన్ని రకాల విధాలు వాళ్ళు ఉపయోగించాలి, రెచ్చగొడుతూనే ఉన్నారు. ఒక 10 నిమిషాలు వాళ్ళకు నాకు వాగ్వాదం జరిగింది. జరిగిన తర్వాత వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. నేను మార్నింగ్ సిపి ఆఫీస్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తాను, మీరు ఇక్కడ వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి చెప్పారు. వాళ్ళు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత మరుసటి రోజు 16వ తారీఖు 16వ తారీఖు సాయంత్రం 6:30 4:35 టైంకి నాకు ఎస్ఐ గారు ఫోన్ చేసి, బాబు నేను సిఐ గారు రమ్మంటున్నారు, నీ మీద ట్రాక్టర్ వాళ్ళును జేసీబీ వాళ్ళు ముగ్గురు అందరు కలిసి కంప్లైంట్ ఇచ్చారు. సార్ ఏమని దరఖాస్తు ఇచ్చారు, నా మీద ఏం కంప్లైంట్ ఇచ్చారు, నేను చేసిన తప్పేంటి, వాళ్ళు ఏమి ఫిర్యాదు చేశారని ఒకసారి వివరణ ఇవ్వండి సార్ అని చెప్పేసి అడిగాను. అడిగితే ఏయ్ రారా బాబు తమాషాలు ఇస్తాను అన్నారు అని చెప్పేసి నేను స్టేషన్ కాడికి వచ్చిన తర్వాత ఆ టైంకి ఆ స్టేషన్ లోపలికి వెళ్లే ముందే నేను డీసీపీ పుష్ప మేడంకి ఫోన్ చేశాను. మేడం మరి నేను నైట్ నేను మైనింగ్ మీద కంప్లైంట్ ఇచ్చాను, అక్రమంగా మెటీరియల్ కంప్లైంట్ ఇచ్చాను, మరి నన్ను సిఐ మహేందర్ రెడ్డి గారు ఎస్ఐ గారు ఇద్దరు పిలిచారు మేడం స్టేషన్కి, ఒకసారి మీరు మాట్లాడండి అంటే మైనింగ్ సంబంధించిన డీసీపీ నెంబర్ నేను పంపిస్తాను బాబు, మీరు ఒకసారి సార్తో మాట్లాడండి అంటే నేను కాల్ చేస్తే సార్ లిఫ్ట్ చేయలేదు. లిఫ్ట్ చేయకపోగా సరే అని చెప్పేసి నేను కానిస్టేబుల్ అంతలో సిఐ గారి మీద నన్ను పిలిచాడు. నేను లోపలికి వెళ్ళిన వెళ్ళిన తర్వాత డైరెక్ట్ లోపలికి వెళ్ళగానే సిఐ రూమ్లోకి వెళ్ళగానే కథం డోర్ పెట్టేసి ఉండు ఎస్ఐ సిఐ సిఐ గారి మీద ఒక కానిస్టేబుల్ భాస్కర్ డైరెక్ట్ ఈ చెప్పుకుంటూ రెండు ఈ చెప్పుకుంటూ రెండు విపరీతంగా కొట్టి కడుపులో దాన్ని నన్ను కులం పెడతావు, మాదిగా లంచ కొడుకు నువ్వు ఒక్కనే ఉన్నారా, నా 100,000 రూపాయల దందా నాగని చెప్తాను, 100,000 రూపాయల దందా నీళ్ళకాట, నా దందా నాగని చేస్తాను, నువ్వు కమలాపూర్లో ఒక్కనే మొగను ఉన్నావా, ఇవ్వంటరా ప్రశ్నిస్తావు, ఇప్పుడు ఇవ్వంతం చెప్పుకుంటావు, నేను ఇక్కడనే చదవాలి ఇంకా ఏం చెప్తావు చేసుకోవు. నువ్వు ఒక పని చేస్తావా, నీకు ధైర్యం ఉందా? ఉంది. ఈ కొట్టినప్పుడు ఇక ఆధారాలు ఉన్నాయి కదా కొట్టిన, ఈ కొట్టిన పోలీసు వాళ్ళ మీద అదే పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేస్తావా? చేస్తాను, తప్పకుండా చేస్తాను. రైట్, నువ్వు కూర్చో, మేము చేపిస్తాం. రైట్ ప్రజలారా, మీరు కూడా ఇలాగే చేయొచ్చు. ఏ పోలీసు వాళ్ళు ఎక్కడైతే మిమ్మల్ని అన్యాయంగా కొడతారో ఆ పోలీసు వాళ్ళ మీద అక్కడే కంప్లైంట్ చేయండి. ఇది రావాలి, మీకు తెలియాలి. చట్టం వానికి మనకు సమానం, వాళ్ళు అతిథులని మీరు పొరపాటున కూడా అనుకోకండి. ఇగో ఇది చేసినాం, ఇప్పుడు మేము ఈ కార్యక్రమం చేస్తే ఇప్పుడు కాంప్రమైజ్ అంటా ఉన్నారు. సేమ్ అదే సిఐని అదే ఎస్ఐని పిర్రలు బలగొట్టి అవే కట్టెలు తీసుకొని కొట్టి కాళ్ళు కట్టేసినాక కాంప్రమైజ్ ముచ్చట మాట్లాడదాం. అప్పుడు మేము చేస్తామంటే 100% చేస్తాం. నేను చెప్పిన ఆ రోజే ఎట్టి పరిస్థితుల్లో ఆ పోలీసు వాళ్ళని వదిలే ముచ్చటే లేదని చెప్పినాం. సరే, సిపి గారికి కూడా కంప్లైంట్ చేశారు, ఇక ఈడ ఎస్ఐని సస్పెండ్ చేస్తాం, సిఐని సస్పెండ్లు మాకేం అక్కర్లేదు, ఎఫ్ఐఆర్ కావాలి వాళ్ళ మీద. వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ కావాలి, వాళ్ళు దాడులు చేసిర్రు, వాళ్ళు గాయపరిచిర్రు. ఇక ప్రజలారా, తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన కావాలని మనం డిమాండ్ చేస్తూ ఉన్నాం. దయచేసి దీన్ని రీట్వీట్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయండి, ఇక వాట్సాప్ గ్రూప్లలో కూడా ఈ లింకుని షేర్ చేయండి. ఇట్లా ఇప్పుడు కాపీ చేసి ఇప్పుడు వాట్సాప్ ఉందనుకో, వాట్సాప్లో ఇయో ఈ మజీద్పూర్ గ్రూప్ ఉంది సమ్, ఈ మజీద్పూర్ గ్రూప్లో కథం ఇది కొట్టండి, ఇట్లా షేర్లు చేసుకుంటూ వెళ్ళిపోండి. ఇది చర్చ జరగాలి ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో. ప్రజలారా, మీరు పోలీసు వాళ్ళకి భయపడాల్సిన పరిస్థితే లేదు, వాళ్ళు బెదిరించేదంతా డాంబికమే. నువ్వెప్పుడైతే ఒరిజినాలిటీకి వస్తావో వాళ్ళు వెనకడుగేస్తారు. ఆ వెనకడుగేసేటువంటి పరిస్థితి రావాలంటే నీకు చట్టం తెలవాలి, నువ్వు వాళ్ళ మీద అదే పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాలి. ఇక్కడికి వచ్చే బాధితులకు రోజు చెప్తూ ఉంటాం, ఇట్లనన్నా కొంత బాధితులు తక్కువ అవుతారేమో.